హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాము ఎడ్యుకేషన్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనం ఈ వీడియోలో తా గుణింతాలు ఎలా రాయాలో నేర్చుకుంటాం సో తా గుణింతాలు అనే మొ మొదట ఫస్ట్ గుణింతం అంటే ఏమో తెలుసుకోవాలి మనకు ఒక హల్లుకి వివిధ రకాల అచ్చులు కలిసినప్పుడు మనకు హల్లు యొక్క గుణింతాలు వస్తుంది సో అచ్చులు యొక్క గుణింతపు గుర్తులతో మనము హల్లుల యొక్క గుణింతాలు రాస్తున్నాం సో ఫస్ట్ ఇక్కడ తా గుణింతం రావాలి అంటే మొదటగా రుత్ ప్లస్ ఆ కలిస్తే మనకు తా అనేది వస్తుందనమాట తా అనే హల్లు వస్తుంది సో ఇది తా నెక్స్ట్ తాకి ఆ కలిస్తే తా అవుతుంది సో మనం ఏం చేస్తామంటే తాకు దీర్ఘము ఇలా ఇస్తాం తా నెక్స్ట్ తాకి ఈ కలిపితే తీ సో దానికి గుడి ఇస్తామన్నమాట తీకి గుడి ఇలా ఇస్తాం తీ అని ఇలా రాస్తాం నెక్స్ట్ తాకి ఈ కలిపితే తీ వస్తుంది సో తీకి మనము గుడి దీర్ఘము ఇలా తీ అనేది రాస్తామనమాట తాకి ఊ కలిపితే తూ సో తా రాసేసి మొదటగా మనము కొమ్ము ఇవ్వాలన్నమాట తూ అవుతుంది తాకి ఊ కలిపితే తూ వస్తుంది దానికి మొదటగా తా రాసేసి దానికి మనం ఏం చేస్తామంటే కొమ్ము దీర్ఘము ఇలా రాస్తామన్నమాట త్రూ అవుతుంది నెక్స్ట్ తాకి రు కలిపితే త్రూ సో థా రాసి దానికి సుడి లేదా వృత్తము ఇస్తే అది త్రూ అవుతుంది సో మనం ఇలాగా రాస్తున్నాము ఇది త్రూ అవుతుంది తాకి రు కలిపితే త్రూ అవుతుంది మొదటగా థా రాసి సుడి దీర్ఘము లేదా రుత్వ దీర్ఘము అంటారు ఇలా త్రూ రాయాలి తాకి ఏ కలిపితే థే సో మనము ఏత్వము ఇలా ఇస్తామన్నమాట తే తాకి ఏ కలిపితే తే అవుతుంది సో ఇలా ఏత్వ దీర్ఘము రాస్తాం ఏత్వ దీర్ఘము తే తాకి ఐ కలిపితే థై సో ఇలా ఐత్వము ఇస్తామన్నమాట థై ఇది థై అవుతుంది తాకి ఓ కలిపితే తో సో మనము ఓత్వము ఇలా రాస్తాము ఇది తో అవుతుందనమాట తాకి ఓ కలిపితే తో అవుతుంది సో దానికి తాకి ఓత్వ దీర్ఘము ఇలా తో అనే రాస్తాం తాకి అవు కలిపితే తౌ అవుతుంది సో మనము ఇలా అవుత్వము రాస్తాం తౌ తాకి అమ్ కలిపితే థమ్ సో రాసి మొదటిగా పక్కన సున్న పెడితే అది థమ్ అవుతుంది తాకి అహ కలిపితే తహ వస్తుంది సో మనము తా రాసి పక్కన విసర్గ రాస్తే అది తహా సో ఇలాగా అన్ని హల్లులకి మనము మన ఛానల్లో గుణింతాలు రాసాము చూసి ఆనందంగా నేర్చుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్